అది 1962 ఆగస్టు నెల, చల్లని ఆర్కిటిక్ సముద్రం. నిత్యం మంచు పర్వతాలతో చల్లగా ఉంటుంది ఈ సముద్రం. ఆ సముద్రం ఒడ్డున కొంతమంది జాలర్లు చేపలు పట్టడానికి వెళ్ళారు. అలా సముద్రంలో చేపలు పడుతూ ఉండగా ఆ జాలర్లకు ఎదురుగా సముద్రంలో ఏదో వింత వస్తువు తేలుతున్నట్లు కనిపించింది. నీరు మంచు పర్వతాల మధ్యలో ఏదో ఒక పెద్ద ఆకారం దూరం నుండి దగ్గరకు వస్తూ ఉంది. ఈ పెద్ద ఆకారం ఏమై ఉంటుందో అని అర్థం కాక ఆ జాలర్లు అటువైపు చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉండగా ఆ ఆకారం దగ్గరికి వచ్చింది. దాన్ని చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అది ఒక కార్గో నౌక. సహజంగా ఆ ప్రాంతాలలో నౌకలు తిరగడం చాలా తక్కువ. కేవలం కొన్ని నౌకలు మాత్రమే ఇక్కడికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తాయి. అప్పటికే ఈ ప్రాంతానికి రావాల్సిన నౌకలన్నీ వచ్చి వెళ్ళిపోయాయి. ఈ ప్రాంతం అంతా తీవ్ర మంచు పర్వతాలతో ఉంటుంది. సామాన్య ఓడలు ఇక్కడ ప్రయాణించలేవు. ఇందుకు కొన్ని ప్రత్యేక నౌకలు ఉంటాయి. అవి మాత్రమే అప్పుడప్పుడు వస్తాయి. దీంతో సమయం కాని సమయంలో వస్తున్న ఈ నౌక ఏమిటో వారికి అర్థం కాలేదు. దీంతో ఆ నౌక ఏమై ఉంటుంది అని దగ్గరికి వెళ్ళి చూడటానికి ప్రయత్నించారు. ఆ నౌకను చూసి జాలర్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే అలాంటి నౌక ఆ ప్రాంతంలో వారెప్పుడూ చూడలేదు. పైగా చూడటానికి అదొక పాత నౌకలాగా ఉంది. అలా ఆ నౌక ప్రయాణిస్తూ ఆ జాలర్ల దగ్గరకు వచ్చింది. అది బాగా తుప్పుబట్టిపోయి భయంకరంగా ఉంది. ఆ నౌక ఎగ్జాస్టర్స్ నుండి ఎలాంటి పొగ బయటికి రావట్లేదు. సహజంగా అన్ని నౌకలు భారీగా పొగను రిలీజ్ చేస్తూ ఉంటాయి, కానీ ఈ నౌక నుండి ఎలాంటి పొగ రావట్లేదు. షిప్ డెక్పై ఎవరైనా ఉన్నారేమో అని చూడటానికి ప్రయత్నించారు జాలర్లు, కానీ డెక్పై ఎవరూ లేరు. ఎంతసేపు చూసినా ఎవరూ కనిపించలేదు. నౌకలో ఎలాంటి లైట్లు లేవు. చూడటానికి ఈ నౌకలో కొన్ని సంవత్సరాలుగా ఎవరూ లేనట్టు ఉంది. దీంతో లోపల ఎవరైనా ఉన్నారేమో అని చూడటానికి జాలర్లు ఆ షిప్ పైకి ఎక్కారు. షిప్లోకి ఎక్కి చూసిన వారందరికీ మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే ఆ నౌకలో మనుషులకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి, కానీ ఎంత వెతికినా నౌకలో ఎవరూ లేరు. ఈ పరిస్థితి ఆ జాలర్లను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. షిప్లో ఎవరూ లేకపోయినా షిప్ అక్కడి వరకు ఎలా ప్రయాణించిందో అర్థం కాలేదు. ఈ నౌక నిజంగా నీటిలో తేలుతూ లేదు. ఈ నౌక ఒక మంచు పర్వతంలో గట్టిగా ఇరుక్కొని ఉంది. ఆ మంచు పర్వతం ఈ నౌకను లాక్కెళ్తూ ఉంది. వినడానికి వింతగా ఉన్నా ఆ జాలర్లు ఇది నిజంగా చూశారు. అంతేకాదు, ఈ నౌకలో మరొక సంచలన విషయం బయటపడింది. ఈ నౌకలో చాలా విలువైన కార్గో ఉంది. ఇంత కార్గోతో ఈ నౌక ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుండి వస్తుంది అనేది అర్థం కాని ప్రశ్న. నౌకలో మనుషులకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి, అలాగే కార్గో ఉన్నాయి, కానీ మనుషులు మాత్రం లేరు. ఈ నౌకలోని సిబ్బంది ఏమైపోయారు, మాయమైపోయారా అనే అనుమానాలు ఆ జాలర్లలో మొదలయ్యాయి. వెంటనే ఆ నౌక నుండి బయటికి వచ్చి ఇతరులకు సమాచారం ఇవ్వడం కోసం ఊరిలోకి వచ్చారు ఆ జాలర్లు. కొంతమంది అధికారులతో తిరిగి ఆ నౌక దగ్గరకు వెళ్లారు జాలర్లు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వారు తమ జీవితంలోనే ఊహించని సంఘటన చూశారు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ నౌక లేదు. ఇంతకుముందు ఉన్న మంచు పర్వతాలన్నీ అక్కడే ఉన్నాయి, కానీ ఆ నౌక మాత్రం లేదు. ఆ నౌక ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు. ఆ జాలర్లు ఏదో భ్రమపడ్డారని అధికారులు అనుకున్నారు, కానీ వారు నిజంగానే ఆ నౌకను చూశామని చెప్పారు. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ నౌక కోసం వెతికారు. చిన్న పడవలతో ఆ ప్రదేశం అంతా వెతికారు, కానీ ఎక్కడ నౌక అనేదే లేదు. దీంతో జాలర్లు ఏదో భ్రమపడ్డారని అందరూ అనుకున్నారు. కానీ కొంతమంది ఈ సంఘటనపై అనుమానం వ్యక్తం చేశారు. ఇది దయ్యాల నౌక అయి ఉంటుందేమో అని చాలామంది అనుమానించారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ నౌక మళ్ళీ కనపడింది. దీంతో ఈ వార్త నిజమే అని అందరికీ అర్థమైంది. ఈ నౌక ఎక్కడ కనపడింది, ఎలా కనపడింది, అలాగే ఈ నౌకలోని మనుషులందరూ ఏమయ్యారు, ఇది నిజంగానే దయ్యాల నౌక, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అది 1969. ఈ నౌక కనబడిన 7 సంవత్సరాల తర్వాత. ఆ 7 సంవత్సరాలు ఈ నౌక ఎక్కడా కనపడలేదు. 7 సంవత్సరాల తర్వాత 1969 ఈ నౌక మళ్ళీ కనపడింది. ఇంతకుముందు కనిపించిన చోటే మళ్ళీ కనిపించింది ఈ నౌక. 7 సంవత్సరాల క్రితం ఈ నౌక జాలర్లకు ఎలా కనపడిందో ఇప్పుడు కూడా అలానే కనపడింది. ఈ నౌక ఇప్పుడు కూడా ఒక మంచు పర్వతంలో కూరుకుపోయి ఉంది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ మంచు పర్వతం ఎందుకు కరిగిపోలేదని ఎవరికీ అర్థం కాలేదు. ఆ నౌక అప్పటిలాగానే చాలా పాతగా తుప్పుపట్టి ఉంది. నౌక దగ్గరికి వెళ్ళి చూసి దాని వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేశారు. లోపల మాత్రం 7 సంవత్సరాల క్రితం ఎలా ఉందని జాలర్లు చెప్పారో అలానే ఉంది. లోపల ఏమాత్రం అడైపోయలేదు. బయట నౌక మాత్రం శిథిలావస్థ శిథిలవుతుంది. ఈ వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో ఈ నౌక ఏమై ఉంటుంది అని అందరికీ భయం కలిగింది. అలానే ఈ నౌక రహస్యాన్ని ఎలా అయినా ఛేదించాలని అధికారులు అనుకున్నారు. దీంతో ఈ నౌకను ఒడ్డుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఇక్కడే ఒక అనుకోని సంఘటన జరిగింది. ఆ పాత నౌకను ఒడ్డుకు తీసుకురావడానికి అధికారులు ఊరికి వచ్చి కొన్ని ప్రత్యేక ఓడలలో అక్కడికి తిరిగి వెళ్ళారు. తిరిగి వెళ్ళాక అక్కడ ఎలాంటి నౌక లేదు. సరిగ్గా 7 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనే మళ్ళీ జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఈ నౌక ఎటు వెళ్ళిందో ఎవరికీ అర్థం కాలేదు. మళ్ళీ ఆ నౌక కోసం ఎంత వెతికినా దొరకలేదు. దీంతో ఇది ఖచ్చితంగా మాయా నౌకే అని అందరూ అనుకున్నారు.
ఇక ఆ తర్వాత ఈ నౌక ఎప్పుడూ కనపడలేదు. కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు వెతికినా సముద్రం మొత్తం వెతికినా ఎక్కడా దొరకలేదు. దీంతో ఈ దెయ్యాల నౌక ఏమై ఉంటుందో అని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఈ ఇన్వెస్టిగేషన్లో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఈ నౌకలోని సిబ్బంది అంతా ఏమయ్యారో ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ఇన్వెస్టిగేషన్లో ఈ నౌక ఎస్ఎస్ బేచిమో అని గుర్తించారు. ఈ ఎస్ఎస్ బేచిమో నౌకను 1915 స్వీడన్ దేశంలో తయారు చేశారు. అప్పటి నుండి ఈ నౌక కార్గో సేవలను అందిస్తుంది. ఇది ఒక కార్గో నౌక. ఈ నౌక యొక్క పొడవు 330 అడుగులు. ఇందులో 3 కార్గో హోల్డ్లు ఉంటాయి. ఈ నౌక 3 స్టీమ్ ఇంజన్స్తో నడుస్తుంది. ఈ నౌకను ఎంతో ప్రత్యేకంగా తయారు చేశారు. ఆర్కిటిక్ సర్కిల్లోని చల్లటి నీటిని, వాతావరణాన్ని తట్టుకునేలాగా ఈ నౌకను తయారు చేశారు. ఆర్కిటిక్ సర్కిల్లో ఎక్కువగా మంచు పర్వతాలు ఉంటాయి. ఈ నౌకను ఆర్కిటిక్ సర్కిల్లోని ఎలాంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా ఈ నౌక ఉంటుంది. చలికాలంలో గడ్డగట్టే నీటిలో ఈ నౌక ప్రయాణిస్తుంది. చలికాలంలో మిగతా నౌకలన్నీ పోర్ట్లలోనే ఆగిపోతాయి, కానీ ఈ నౌక మాత్రమే చలికాలంలో ప్రయాణిస్తుంది. అలా ఈ నౌక ఆర్కిటిక్ సముద్రాలలో ప్రయాణిస్తూ ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ నౌక జర్మనీ అలాగే స్వీడన్ దేశాల మధ్యలో ఆయుధాలను రవాణా చేస్తుంది. దీంతో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ఈ నౌకను సీజ్ చేసింది. అలా 1918 నుండి 1921 వరకు ఈ నౌక ఎలాంటి ప్రయాణాలు చేయలేదు. చివరికి ఈ నౌకను 1921 లండన్కి చెందిన హడ్సన్ బే కంపెనీ కొనుక్కుంది. ఈ కంపెనీ ఈ నౌకకు ఎస్ఎస్ బేచిమోగా పేరు మార్చింది. లండన్ నుండి అలాస్కా అలాగే ఉత్తర కెనడా అమెరికా మధ్యలో ఈ నౌకను సరుకులు రవాణా చేయడానికి వాడాలని ఈ కంపెనీ అనుకుంది. ఆ రోజుల్లో చాలా తక్కువ నౌకలు వెళ్ళేవి. ఆ ప్రాంతంలోని మనుషులకు ఎప్పుడూ నిత్యావసరాల కొరత ఉండేది. దీంతో ఈ ప్రాంతంలోనే నౌకను రవాణా కోసం వాడాలని కంపెనీ అనుకుంది. దీంతో 1921 నుండి ఈ నౌక లండన్ నుండి అలాస్కా కెనడాకు ప్రయాణాలు చేస్తూ ఉంది. ఈ ప్రాంతంలో మంచు పర్వతాలు చాలా అధికంగా ఉంటాయి. దీంతో మొదటి ప్రయాణాలలోనే ఈ నౌక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. మంచు పర్వతాల కారణంగా ఈ నౌక భారీగా దెబ్బతిన్నింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ నౌక ప్రయాణాలు విజయవంతంగా సాగించింది. దీంతో ఈ నౌక చాలా పాపులర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ నౌక ప్రసిద్ధి చెందింది. అలా ఈ నౌక ప్రయాణాలు చేస్తూ ఉంది. అది 1931 అక్టోబర్ నెల. ఈ నౌక అలాస్కాకు దగ్గరలో ప్రయాణిస్తూ ఉంది. ఆ సమయంలో వాతావరణం వల్ల ప్రయాణం చాలా కష్టమైంది. పెద్ద పెద్ద మంచు పర్వతాలు, మధ్యలో ఈ నౌక ప్రయాణిస్తూ ఉంది. కెప్టెన్ అలాగే సిబ్బంది ప్రయాణాన్ని విజయవంతం చేయడానికి తీవ్రంగా కృషిస్తున్నారు. ప్రకృతి, మంచు పర్వతాలతో ఈ నౌకా సిబ్బంది పోరాడుతున్నారు. కానీ చివరికి ప్రకృతే గెలిచింది. అక్టోబర్ 8న ఈ నౌక మంచు పర్వతంలో గట్టిగా ఇరుక్కుంది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. ఆ సమయంలో నౌకలో 32 మంది సిబ్బంది ఉన్నారు. కెప్టెన్ ముందు ఉన్న అతిపెద్ద సవాలు నౌకలోని కార్గోను అలాగే సిబ్బందిని అలాగే నౌకను మంచు తుఫాన్ నుండి కాపాడాలి. ఆ సమయంలో నౌకలో 50,000 రూపాయల విలువైన కార్గో ఉంది. కొన్ని రోజుల తర్వాత కొంతమంది సిబ్బందిని దగ్గరలో ఉన్న ఊరికి పంపించేశారు. కెప్టెన్తో సహా కొంతమంది సిబ్బంది ఓడ దగ్గరలో ఒక తీరంలో ఒక క్యాంప్ సెట్ చేసుకుని ఉన్నారు. షిప్ ఫ్రీ అయ్యే వరకు అక్కడే ఉండాలని అనుకున్నారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ మంచు పర్వతం మెల్లిమెల్లిగా కరిగి నౌక బయటకు వస్తుంది. అలా ఆ నౌక బయటకు రావడం కోసం ఎదురు చూస్తున్నారు సిబ్బంది. అలా చూస్తూ ఉండగానే ఆ ప్రాంతంలో పోలార్ నైట్ మొదలైంది. పోలార్ నైట్ సమయంలో 24 గంటలు చీకటి ఉంటుంది. సూర్యుడు కొన్ని నిమిషాల వరకే ఉంటాడు. దీంతో మొత్తం అంతా చీకటి అయిపోయింది. అదే సమయంలో సముద్రంలో పెద్ద మంచు తుఫాను మొదలైంది. దీంతో సిబ్బంది క్యాంప్ లోపలే ఉండిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఈ మంచు తుఫాను అయిపోయింది. దీంతో నౌక ఎలా ఉందా అని చూడటానికి బయలుదేరారు సిబ్బంది. నౌక ఉన్న ప్రాంతంలో పెద్దగా మంచు పర్వతాలు ఉన్నాయి. వాటన్నిటిని దాటి నౌక దగ్గరకు వెళ్ళి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడ నౌక లేదు. నౌక ఏమైందో అర్థం కాలేదు సిబ్బందికి. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నౌక కోసం వెతికారు. కానీ ఎక్కడా నౌక కనిపించలేదు. దీంతో ఈ నౌక మునిగిపోయి ఉంటుందని కెప్టెన్ అనుకున్నాడు. సాధారణంగా ఈ ప్రాంతంలో మంచు తుఫాన్లు వచ్చినప్పుడు చాలా నౌకలు మునిగిపోతాయి. ఈ నౌక కూడా అలానే జరిగి ఉంటుందంటే అనుకున్నాడు. వెంటనే కంపెనీకి ఈ నౌక మునిగిపోయిందని సమాచారం అందించాడు కెప్టెన్. ఈ వార్తను ఎన్నో పత్రికలు కూడా ముద్రించాయి, ఎందుకంటే ఇది ఒక ప్రపంచ ప్రఖ్యాత కార్గో నౌక. సరిగ్గా వారం తర్వాత ఒక వ్యక్తికి తీరంలో ఒక నౌక కనిపించింది. అది ఏమై ఉంటుందా అని దగ్గరికి వెళ్ళి చూశాడు ఆ వ్యక్తి. ఆ నౌక మీద ఎస్ఎస్ బేచిమో అని రాసి ఉంది. దీంతో ఈ నౌక మునిగిపోలేదని, సురక్షితంగానే ఉందని కెప్టెన్కి సమాచారం అందించారు. కానీ కెప్టెన్ అలాగే సిబ్బంది అక్కడికి చేరుకునే లోపల ఆ నౌక మాయమైపోయింది. ఇలా అప్పటి నుండి ఈ నౌక ప్రత్యక్షం కావడం అలాగే మాయమైపోవడం మొదలైంది. 1939 వరకు ఈ నౌక ఎన్నో ప్రాంతాల్లో ఎంతోమందికి కనిపించింది. కానీ నౌకను ఎవరూ పట్టుకోలేకపోయారు. ఈ నౌక ఒకసారి అట్లాంటిక్ మహాసముద్రంలో కూడా కనిపించింది. కానీ ఆ తర్వాత తిరిగి మళ్ళీ అలాస్కాలో కనిపించింది. అసలు ఇంత దూరాలు ఈ నౌక ఎలా ప్రయాణిస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. అలా 1939 వరకు ప్రత్యక్షమయ్యి ఈ నౌక ఆ తర్వాత 20 సంవత్సరాలు మాయమైపోయింది. 20 సంవత్సరాల తర్వాత ఈ నౌక 1969 జాలర్లకు మళ్ళీ కనిపించింది.
ఇక ఆ తర్వాత 7 సంవత్సరాల తర్వాత 1969లో కనపడింది. ఆ తర్వాత ఈ నౌక ఎక్కడా కనపడలేదు. ఆ తర్వాత ఈ నౌక ఏమైందో ఎవరికీ తెలియలేదు. సహజంగా ఈ ప్రాంతంలో నౌకలు ప్రయాణించడం చాలా కష్టం. కానీ కెప్టెన్ లేకుండా ఈ నౌక 38 సంవత్సరాల వరకు ఎలా ప్రయాణించిందో ఇప్పటికీ ఒక మిస్టరీనే. సో దట్స్ ది స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.